కావలి మండలం నందెమ్మపురం నుంచి ఈ నెల 28న ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తున్నట్లు అందరూ పాల్గొని ఆశీర్వదించాలని కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమారెడ్డి కోరారు. తన నివాసం వద్ద ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పేదల ఆర్థిక పరిస్థితి మెరుగుపరచాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ పథకాలు అందించారన్నారు. పాఠశాలలు ఆసుపత్రులు ఎంతో అభివృద్ధి చేశారన్నారు. కావలి నియోజకవర్గంలో 25,000 ఇళ్లు పేదలకు ఇవ్వడం జరిగిందన్నారు. పేదలు బాగుపడడం టీడీపీ నేతలకు ఇష్టం లేదని, దగదర్తిలో 2,000 ఇళ్ల పట్టాలు అందనివ్వకుండా కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆయన మండిపడ్డారు. అదేవిధంగా కావలి టీడీపీ అభ్యర్థి, నేను పుట్టినా పాత ఊరుకు వచ్చి నా అంతు చూస్తామని తొడగొట్టాడని, ఆయన బెదిరింపులకు ఇక్కడ ఎవరూ భయపడరని ఎమ్మెల్యే అన్నారు. ఆయన అవినీతి ఏమిటో అన్నవరం వెళ్లి అడిగితే చెబుతారని ఆరోపించారు. రేపు మే 13 జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈ నెల 28వ తారీఖు ఉదయం 9 గంటలకి నందింపురం నుంచి ప్రచార కార్యక్రమం మొదలు పెడుతున్నాము. ఎప్పటి నుంచో కూడా ఆనవాయితీగా వస్తున్న ఆ కార్యక్రమాన్ని ప్రతిసారి కూడా మన ఈశాన్యంలో ఉన్న చెన్నైపాలెం పంచాయతీ నందింపురం నుంచి ప్రారంభించడం ఆచారం. అదేవిధంగా ఇప్పుడు కూడా అదే కార్యక్రమాన్ని అక్కడ నుంచే ప్రారంభిస్తున్న సందర్భంగా ముఖ్యంగా నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ, కార్యకర్తలందరూ, వైఎస్ఆర్ అభిమానులందరూ, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులందరూ ఈరోజు జగన్ అన్న ఈరోజు పేద ప్రజలకి ఇస్తున్న పథకాలు అందుకున్న ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి ఆశీర్వదించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అంతా కూడా పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. దగదాపు దగదత్తి మండలంలో 2,000 పైసలకు ఈరోజు వ్యవస్థగా ఇవ్వబోతే వాటిని ఆపి ఈరోజు తెలుగుదేశం నాయకులు ఏ విధంగా అక్క చెల్లమ్మగారు ఇబ్బంది పెట్టారో దగదత్తి మండల ప్రజలు వారిని అడిగితే తెలుస్తుంది. వేసిన వ్యవకను సైతం కేసు వేసి ఆపేసిన నీచ సంస్కృతి తెలుగుదేశం నాయకు సిగ్గు లేని వాళ్ళని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే పేదవానికి ఇస్తే తెలుగుదేశం నాయకు కడుపు మంట, అభివృద్ధి చెందితే తెలుగుదేశం నాయకు కడుపు మంట, ఈరోజు ఫిషింగ్ ఆపివేస్తే కడుపు మంట తెలుగుదేశం వారికి, రామాయపట్నం పోటీ వస్తే కడుపు మంట ఈరోజు తెలుగుదేశం వారికి. కాబట్టి కంకోటి అభివృద్ధి అవుతుంటే ఈరోజు అధికారులు చూసి ఓవైన తనం తెలుగుదేశం వారికి. ముసలి కాడ 9,000 సైట్ ఇస్తుంటే దాని మీద ఏ విధంగా అపోహలు నా మీద నింద వేశారో అది కావాలంటే ప్రజలందరికీ ఈరోజు అక్క చెల్లెమ్మలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా తెలుసు. అన్నవరం కోగిలో ఆయన మాట్లాడతాడు, మా ఊరికి వచ్చి మా సొంత గడ్డకు వచ్చి నేను పుట్టిన నా పాత ఊరికి వచ్చి ఆయన తొడగొడతాడు. నాయన కావ్యాకి ఇష్టమేంటి ఇక్కడ ఎవరు భయపడ్డాడు ఆయన, నువ్వు నా ఇంటిని కాకేసి నువ్వేం చేస్తావు, నీకు తొందరగా కావాలి నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్తారు, నీ సంగతి నీ భాగవతం అంతా ప్రజలు తెలుసు. నువ్వు అంటున్నావు కదా వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకుంటే, నాయన వైట్ షర్టు వైట్ ప్యాంట్ వేసుకున్నంత మాత్రమే కాదు నాయన, నీ వెనక ఏముందో నీ వెనక ఎన్ని మచ్చలు ఉన్నాయో అది పోయి అన్నాయం ప్రాంతాలు అక్కడ ప్రజలను అడిగితే తెలిసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నుకున్న మా చంద్రశేఖర్ రెడ్డికి హార్దిక శుభాకాంక్షలు. మంచి మనిషి, సౌమ్యుడు, అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండే ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు.